అడవిశేష్ గారు లుక్స్ విషయంలో కొంచెం చాలా వేరియేషన్, అంటే డిఫరెంట్ వేరియేషన్ చూపించరు మూవీకి మూవీకి అని అవునా? కూడా ఉంది. అవును, నేను కూడా కొన్ని కామెంట్లు చదివాను ఇన్స్టాగ్రామ్ తొక్కలోది. వయసు ఏమో అంటే అంటే లుక్ వేరియేషన్ అంటే మన వాళ్ళు మరీ ఏంటి విగ్గులు పెట్టేసుకుని మీసాలు అంటే ఐ డోంట్ నో, బట్ సి గూఢచారులో ఆ గ్లాసెస్ తోటి హెయిర్ కిందకి పడుతూ ఉంటుంది, క్షణంలో అంతా స్పైక్స్ ఉంటుంది. ఐ డోంట్ నో, నేను అంత కాన్షియస్గా అయితే చేయలేదు లుక్ వేరియేషన్ చేయకూడదు అనే ఉద్దేశంలో, బట్ ఐ విల్ ట్రై హార్డర్ ఈసారి. మేజర్గా అయితే ఆర్మీ ఆఫీసర్ కాబట్టి మొత్తం అంతా షేవ్ అయిపోయేంత ఉంటుంది. సరి, మేజర్ మూవీ దగ్గరకు వస్తే, సో మొత్తానికి మహేష్ బాబు గారి ఫస్ట్ నో ప్రొడక్షన్లో ఒక ఫస్ట్ హీరో మీరు. అంటే ఆయన ప్రొడక్షన్ కంపెనీలో ఆయన ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారండి. ఐ థింక్ ఇప్పుడు సరిలేర్నీకి ఎవరిలో కూడా హీఈస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, బట్ బహుశా ఒక బయట హీరోని ఆయన ప్రొడక్షన్లో ఫస్ట్ ఫస్ట్ హీరో మీరు అవుట్ సైడ్. యా, ఫెంట ఫీల్ ఎలా ఉంది? సర్రియల్గా ఉంది. అంటే గూఢచారి సినిమాని చూసి మహేష్ సార్ ట్వీట్ పెట్టడం ఏంటి, ఆ తర్వాత నేనేమో సార్ నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పడం ఏంటి, సడన్గా సినిమా అయిపోవడం ఏంటి, స్టార్ట్ అయిపోవడం ఏంటి, నాకేం అర్థం కాలే. అటుపక్కనేమో నాగార్జున సార్ సక్సెస్ మీట్కి వచ్చి 15 నిమిషాలు నాన్ స్టాప్ గూఢచారి మీద మాట్లాడటం ఏంటి, ఆల్ దిస్ మేక్స్ యూ థింక్ దట్ ఎక్కడో ఒక చిన్న క్రెడిబిలిటీ మనం సంపాదించుకున్నాం రా. అందుకనే జనాలు అర్జెంటుగా నువ్వు 4 సంవత్సరాలు చేసేయాలని తొందర పెడుతున్నా కూడా మనం అనుకుంటున్న ప్యాటర్న్కే కదా క్రెడిబిలిటీ వచ్చింది, ఆ ప్యాటర్న్కి ప్యాటర్నే ఫాలో అవడం బెస్ట్ అనుకుంటున్నారు. ఓకే, సో దీని గురించి నా డిస్కషన్స్ ఏమన్నా జరిగాయా మహేష్ బాబు గారితో మేజర్ మూవీకి సంబంధించి? ఐ మీన్ స్క్రిప్ట్ విషయం. మన స్క్రిప్ట్ డిస్కషన్స్ అవ్వలేదు అండి, స్క్రిప్ట్ డిస్కషన్స్ అవ్వలేదు, బికాస్ ఐ థింక్ దట్ ఫ్రీడమ్ ఐ హావ్ బీన్ గివెన్. ఆఫ్ కోర్స్ సోనీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ బాలీవుడ్ నుంచి, ఇట్స్ అ బాలీవుడ్ ఫిల్మ్ ఆల్సో, అంటే హిందీ తెలుగు బై, సో ఇట్స్ అ వెరీ మాన్యు అంటే హ్యూజ్ స్పాన్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సెలబ్రేటింగ్ ఎవరు సక్సెస్ సో దట్ ఐ కెన్ గో ఇన్ టు మేజర్ ఇన్ అ పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్. అది షూర్గా కనిపిస్తుంది. అవునా, మీరు అంటున్నారంటే నేను నమ్ముతాను, నేనేం చెప్పమని చెప్పలేదు అది ప్రతిదానికి డిస్క్లైమర్. లేకపోతే ఏమవుతుందంటే చెప్తాను ఆనెస్ట్గా, మేబీ ప్రజలకు తెలుసో తెలీదో, అట్లీస్ట్ నాకు వెన్ ఐమ్ వాచింగ్ సమ్ ఇంటర్వ్యూస్ అరే కావాలని ఫార్మల్గా ఈవిడ పొగుడుతుంది ఈయన ఫీల్ అయిపోతున్నాడు అని నేను ఫీల్ అవుతూ ఉంటాను. మనం కొన్ని కొన్ని సినిమాస్లో కూడా వింటూ ఉంటాం కదా, అంటే చాలే అమ్మ ఇది ఆడియో లాంచ్లో హీరోని పొగిడినట్టు యాంకర్ పొగిడినట్టు పొగుడుతున్నాడు. సో అది ఆ ఫీలింగ్ క్లియర్గా మనం కన్వే చేయకూడదని చెప్పి నేను ఈ డిస్క్లైమర్ ఇస్తాను. అసలు కాదు. ఓకే, సో ఇది మేజర్కి సంబంధించి నాకు ఇంకొక క్వశ్చన్ ఉంది, ఐ జస్ట్ వాంట్ టు కంప్లీట్ దాట్. సో అంటే ఇంట్రెస్టింగ్ పార్ట్ మీకు ఏమనిపించింది? అది బయోపిక్ కదా, మేజర్ మూవీ కూడా ఇట్స్ అ బయోపిక్. వాట్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇన్ దట్ మూవీ? ఆయన లైఫ్, మేజర్ సందీప్స్ లైఫ్, ఇట్ ఈస్ అ డ్రీమ్ ప్రాజెక్ట్. ఐ లవ్ హిస్ పేరెంట్స్, ది లవ్ మీ లైక్ అ సన్, ఒక చాలా ఎమోషనల్ స్టోరీ. బట్ ఆయన లైఫ్, ఆయన చేసిన హీరోయిక్ థింగ్స్ ఎంత ఫిల్మీగా ఉన్నాయంటే మేము కొన్ని ఫిల్మీ థింగ్స్ కట్ చేసేయాల్సి వచ్చింది సినిమాలోంచి, బికాజ్ జనాలు నమ్మరు, అరే అరే టూ మచ్ రా, ఇంత కమర్షియల్గా చేయడం అవసరమా అంటారు. బట్ ఆయన నిజంగా అలా అంత గొప్ప మనిషి అనమాట. సో దట్ వాజ్ రియలీ ఇంట్రెస్టింగ్. దట్ యూజువల్గా ఏంటంటే ఒక బయోపిక్ చేస్తున్నప్పుడు ఒక లైఫ్ తీసుకుని అరే ఇది సరిపోదురా, కొంచెం చిన్న స్పైస్ యాడ్ చేద్దాం దీనికి అనుకుంటారు. ఇది మాకు రివర్స్ అయిందనమాట, వే టు కట్ థింగ్స్ అవుట్. ఏదంటే అది యానిమల్ లవర్ అంటే యానిమల్ లవర్, ఫాదర్కి ఇంగ్లీష్ నేర్పించారు ఆయన, అంటే జస్ట్ హీజ్ అ బ్రిలియంట్ బ్రిలియంట్ మ్యాన్ మేజర్ సందీప్ పునికృష్ణ. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.